నమస్తే, 3TTV న్యూస్ కి స్వాగతం. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ ఐపీఎస్ ఆదేశానుసారం బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా అమరులైన పోలీస్ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబాలకు పోలీస్ శాఖ తరఫున ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. అమరవీరులు సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరల కోసం, మంచి భవిష్యత్తు కోసం సంఘ విద్రోహ శక్తులచే పోరాడి ప్రాణత్యాగాలు చేస్తారన్నారు. వారి త్యాగాలను వెలకట్టలేనివని కొనియాడారు. ప్రతి ఒక్కరూ అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకోవాలన్నారు. థలసీమియా, క్యాన్సర్, మెడికల్ ఎమర్జెన్సీ పేషెంట్లు, బ్లడ్ క్యాన్సర్ రోగులు, హిమోఫిలియా ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి, తదితర జబ్బులతో బాధపడుతున్న వారి కోసం ఎక్కువగా రక్తం అవసరం ఉంటుందని అదనపు ఎస్పీ గారు అన్నారు. రక్తదానం మహాదానమని, రక్తదానంపై అపోహలు వద్దన్నారు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో పోలీసులతో పాటు ప్రజలు, యువకులు రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, ఆర్ఏలు శ్రీను, నగేష్, కృష్ణయ్య, గవర్నమెంట్ హాస్పిటల్ డిఆర్ యువన్, క్యాంప్ ఇన్ఛార్జ్ మోహన్ రెడ్డి, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటయ్య మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఇది ఇక్కడికి వచ్చినాక ఫింగర్స్ లో ఫోర్ పెయిన్. మరి మన దగ్గర అది వాళ్ళ పిల్లలు కొద్దిగా కూడా తీసి కూడా తీసి మన పిఆర్ఓ పంపిస్తారా నాయన పిఆర్ఓ ఫోటో వీడియో బాబు కట్ చేయనా చేసి ఫోటో.